ఇచ్చిన మిర్చి ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి మేము స్కిట్ చేసి నవ్విచ్చేస్తామంటూ ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ ఆసమ్ ఆఫీస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఒక్క రోజు రెండు రోజులు కాదు మేడం, 3 సంవత్సరాలు కలిసి కాపురం చేశాం. అలాంటి నా సుధాకర్ ని వేరు చేస్తారా? మీకు మనసు ఎలా వచ్చింది మేడం? నా దగ్గర నుంచి వెళ్ళిపోయినందుకు బాధపడాలా, సంటి టీంలోకి వెళ్ళినందుకు ఆనందపడాలో అర్థం కావట్లేదు. మార్పు మంచిదే భాస్కర్, మంచిదే, కానీ మీలో వచ్చిన మార్పు 2 ఎపిసోడ్లతో పోయింది, అదే నా బాధ. నిజంగా మీరు లేకపోతే కలలేదు తెలుసా జబర్దస్త్? చూసాను, డాన్స్ చూసాను నేను. నువ్వు లేకుండా ఫస్ట్ టైం స్కిట్ చేస్తావు. నువ్వు ఎన్ని బిస్కెట్లు వేసినా వర్కౌట్ అవుతుంది. ఐ మిస్ యూ సుధాకర్, ఐ లవ్ యూ. భలే ముచ్చటగా ఉన్నారు రా ఇద్దరు. ఇంకొంచెం తింటే బాగా వస్తారు. వాడికి పెట్టు, వాడికి కూడా పెట్టరా. నమస్కారం అత్తయ్య గారు, వెల్కమ్ టు మై టీమ్. ఏమండి సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇవ్వరా? పెళ్లి ఆచారం తెలుసా మీకు? ఏమండి పెళ్లి పేట్ల మీద తాళి కట్టేంత వరకు పెళ్లి కొడుకు ఏమైనా తింటాడా? వాళ్ళ ఆచారాన్ని కూడా ఫాలో అవ్వాలిగా. కళ్ళంటా నీళ్ళంటరా? పెళ్లి కొడుకు పెట్టే ముందు నాకు జన్మనిచ్చినట్టు నాన్న ఎవరే? నాన్న అత్తగారు, మీరు మీరు అల్లుడు పెట్టండి, ఇంకొక తోడు పెట్టండి, ఇద్దరు ఒకరికొకరు పెట్టండి. వస్తున్నానే బావగారు. బావగారు బావగారు ఎలా ఉన్నారు? మర్యాదలు మీ మర్యాదలు మీరు చూపించారు, మరి మా మర్యాద అనండి. బంగారం లాంటి అల్లుడు దొరికారు. మోటు కొరుకు, మోటు కొరుకు. ఏ ఇంతకీ మామగారు తింటలేదు, ఆయన అడిగి వరకు తింటున్నారు. వాడి పెట్టు మోహన్ గారికి. రా రా నవ్వులు, బాగా నవ్వులు. భాస్కర్ గారు చాలదండి, ఎరపచ్చురుగా పెట్టండి. మాట కాడే చెప్పుకోవాలి. సౌండ్ ఏంటి అక్కడ బ్యాక్గ్రౌండ్ ఆపితే స్కిట్లోకి వెళ్దాం. అత్తయ్య గారు కట్టెల కింద ఏం పెడతారు? 2 క్వింటాల మిరప తోట, 3 ఎకరాల ఎండు మిరపకాయల తోట. ఎండు మిరపకాయల 40 ఎకరాలు పచ్చి మిరపకాయల తోట, 50 క్వింటాలు 50 బస్తాలు కారమే, 50 బస్తాలు కారం పొడి. పెళ్లికి ఇంకా గంట టైం ఉంది, అప్పట్లో వారం రోజులు జరిగేది పెళ్లి, గంట ఉంది కాబట్టి సరదాగా ఫ్యామిలీ అంతా ఒక అంతాక్షరి ఆడుకుందామా? భాస్కర్ గారు మీలో తెలియట్లే ఇంపాక్ట్. బావగారు అప్పట్లో పెళ్ళి అంటే 9 రోజులు జరిగింది, కనీసం ఇప్పుడు 1 రోజు కూడా చేసుకోవట్లేదు, ముహూర్తానికి ఇంకా గంట సేపు కాబట్టి అందరూ పాటలు పాడుకుందాం. ఏది ఒక్కసారి ముందుగా అత్తగారు మీరు ఒక పండు మిరపకాయ నోట్లో పెట్టుకొని దీని కరకరా నవ్వులేసి ఓ పాట అందుకోండి. అల్లుడు అంత అభిమానం ఇస్తున్న అభిమానం కాదండి, ప్రేమ, పండు ప్రేమ. చెప్పు ఏం కావాలి?
అత్తగారు పాట మధ్యలో ఆపితే అనవసరంగా సంస్కృతి సాంప్రదాయం దెబ్బతింటది. గుండెల్లోన వేగం దగ్గర నుంచి మొదలెట్టండి. ఇంకా ఉందా ఏదైనా పాట? మా అమ్మాయి పాడుతుంది. పాటకు ముందు రెండు స్వీట్లు పెట్టండి పెళ్లి కూతురికి. రేపటి నుంచి నాతో జీవితాన్ని పంచుకోవాల్సిందని. ఈ మాత్రం మిరపకాయ పంచుకోలేదా? పండి మిరపకాయ తినలేవా? తినాలి. ప్రేమను విలువైన మాటను పండు మిరపకాయ కోసి తెలపన పచ్చిమిర్చి నోటిలోన పెట్టి తెలుపన. అమ్మాయి శృతి తప్పింది శారదా, నువ్వు పాడుతున్న పాట ఏంటి? నువ్వు తీస్తున్న రాగమేంటి? ఎక్కడే ఉన్నారా? వస్తానండి. ఎక్కడికి వెళ్తున్నారా? ఫోన్ వాడికేంటి కొద్దరితో? ఇదిగో ఆ పండు మిర్చి. ఏ చీటింగ్ చీటింగ్. ఇప్పుడు అప్పారావు నువ్వు కాదు, ఇప్పుడు భాస్కర్. అమ్మా, బాబు పర్సనాలిటీని బట్టి 4 గాని 20 గాని పెట్టాలి. రేపటి నుంచి నాతో కాపురం చేయాలి కదా. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాట్లాడు వాడకపో నే మాట్లాడుతూనే ఉంటా, నువ్వు పాడు పాడకపో నే పాడుతూనే ఉంటా. కన్నీళ్ళు వస్తున్నాయి. మిగిలింది మామయ్య గారు. హలో మామయ్య గారికి 3 పెట్టండి, బాగా తింటారు. మచ్చక మచ్చక కట్టిలో మిరపతో వెనకాల మా పక్కల నిమ్మన సైన్నది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే బాగారే, ఓకే జాగ్రత్త. ఈ టైంలో వాంతులేంటి అత్తయ్య గారు? మీ అమ్మాయి నిజంగా వేరే తప్పు పని చేయకపోతే మా వంశం చూస్తుండగా 3 పంటి వరకు వెళ్తామని చెప్పండి. అమ్మా, లేకపోతే మన వంశం చిన్నదైపోతుందమ్మా. నీకన్నా చిన్నదైపోతుందమ్మా. అమ్మాయిని తినమనే ముందు నువ్వు తినాలి. మీరు పులిని నిరూపించుకుంటే మీ కూతురు నిప్పని నేను ఒప్పుకుంటా. ఇవ్వండి ఒక పండు. నేను పులి కాదు నాయన, ఆడపులి. ఇవ్వండి. తినండి తినండి అత్తగారు. ఏ ఎంట్రీ భలే ఉంది నరేష్. మీ అమ్మాయిని అనుమానించేందుకు నన్ను క్షమించండి. పెళ్లి ఏర్పాట్లో కాదు. అమ్మాయిని అనుమానించామంటే మేము ఎంత బాధపడ్డామో నీకు తెలుసా? అయితే అనుమానం పోవాలంటే నువ్వు 4 కొరకాలి. వాళ్ళ బాధ పోవాలంటే ఏ తీసేస్తున్నాడు. పంతులు గారు పెళ్లి తొందరగా గబగబా కానించేయండి. 5 నిమిషాలు అయిపోవాలి. ఎందుకునైనా అంత కంగారు పడతారు? పెళ్ళంటే చాలా నెమ్మదిగా పద్ధతిగా సాంప్రదాయంగా చేయాలన్నమాట. మీ పద్ధతి కోరి నమస్కారం. మాకో పద్ధతి ఉంది, ఏవే మన పద్ధతి పరిచయం చేయి. మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. ఏమ్మా స్వీట్ పెడతావా? 4-5 ఎక్కువే పెట్టున్నాను. రోడ్డు కాంతి బాగా నవ్వండి పంతులు గారు. మొహమాటు పడద్దు, ప్రశాంతంగా చేయండి పెళ్లి. అంత అద్భుతం. పంతులు గారు మొహమాటు పడతారు. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నాకు అర్జెంట్ గా వేరే ముహూర్తం ఉంది. లేదు లేదు ఆయన జోకర బలటి. పంతులు గారు కూర్చోకుండా నిలబడి మాట్లాడుతున్నాడు. పంతులు చీటింగ్ చీటింగ్. ఏమిటి నాయన బిల్లం మీద మొత్తం ఈగలు? సంప్రదాయంగా శుభ్రం చేయాలని తెలియదా మీకు? ఆగండి. పవిత్రమైనటువంటి మంత్రాలు చదివే పంతులు గారితో ఈగ తీయించామని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని నాలా మాట్లాడాలనా? ఆ ఈగ నేను తెస్తాను. అత్తగారు ఉండగా అల్లుడు ఎక్కడ ఈగ తీస్తాడా? మీ ఉన్నా అనుకున్నా పోయా అనుకున్నావా?
నేను ఉన్నాను అనుకున్నావా పోయాను అనుకున్నావా? నేను చేస్తాను. ఏం మిగిలింది? అందరూ నాకి నాకి ఆకు తప్ప బెల్లం పెట్టేలేదో తెలియలేదు. పెట్టు, త్వరగా పెట్టు. ఆకు జీలకర్ర బెల్లం కూడా పెట్టడం రాదా? సరిగ్గా పెట్టు, పెడుతున్నప్పుడు జారిపోతుంది. అల్లుడు ఫీల్ అవుతున్నాడు. ఇంకో పచ్చిమిరపకాయ పెట్టండి. అల్లు గారు సాటిస్ఫాక్షన్ లేదు. అల్లుడు గారు అరుంధతి నక్షత్రం పైకి చూడండి, ఒక్క కనపడుతుందా? ఒక్కొక్కటి కాదు, ఆకాశం అంతా చొక్కలే కనిపిస్తున్నాయి. ఇంకా చివరిది అప్పగింతలు సక్రమంగా చేసుకోండి, వెళ్తున్నాను. నువ్వు పచ్చిమిరపకాయ లాగా వెళ్ళి 6 నెలల తర్వాత పండు మిరపకాయ న్యూస్ చెప్పాలమ్మా. అమ్మాయి అత్తగారు కాల్తుంది, పంపించండి. భాస్కర్ సార్, మీకు అసలు కొంచెం సెన్స్ ఉందా? మీ టీం అందరికి మీ యాంకర్ గౌరవించాల్సిన అవసరం లేదా? మీరు కంగ్రాచులేషన్స్ అప్పి, టీమ్ లీడర్ గా ఎంట్రీ ఇచ్చి వాటన్ ఎంట్రీ వాటన్ ఎంట్రీ సార్. బాబు గారు చాలా బాగా చేశారు. అందరూ పచ్చిమిరపకాయలు తిని మీ పెర్ఫార్మెన్స్ బయట పెట్టారు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ అడ్వెంచర్, కీప్ ఇట్ అప్. రోజా గారు, నాకైతే నరేష్ అండ్ ఉదయ్ ఎంట్రీ అదిరిపోయింది. బాగుంది అంత్యాక్షరి, తర్వాత జీలకర్ర బెల్లంది, అది హైలైట్ అసలు. వెరీ నైస్.